ఒక్క నిమిషం ఆగండి సార్, మీరు దయచేసి మాట్లాడండి. మేము క్యాబినెట్ అప్రూవల్ కూడా ఇచ్చాము, మా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం క్యాబినెట్ అప్రూవల్ కూడా ఇచ్చింది, ప్లానింగ్ కమిషన్ కూడా రిఫర్ చేసింది, ఎగ్జిక్యూషన్ మాత్రమే మిగిలింది, డెసిషన్ అయిపోయింది. మీరు ఎందుకు చేయలేదు? ఒక్కరోజు అంటే ఒక్కరోజు పార్లమెంట్ లో ఇందులో చర్చ పెట్టాడప్ప రాహుల్ గాంధీ బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మొసలు కన్నీరు కాలిస్తే ఇక్కడ కరిగిపోతారా? శర్మ రెడ్డి గారు వచ్చి ఈరోజు కొత్తగా ప్రత్యేక హోదా అంటే మీరు ఏదో దాని గురించి పెద్దగా మాట్లాడుతున్నారే. మరి దాని గురించి 10 సంవత్సరాల్లో 1 కోటి సంతకాలు సేకరణ తర్వాత మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ తరఫున చేసింది ఏమి లేదు. ఈ రోజు ఏదో కొత్తగా బలం వచ్చిందని మీరేదో మాట్లాడితే ఇక మీకు కొమ్ములు వచ్చినట్టుగా మీరు ఇతర ప్రతిపక్షాలు ఇప్పటి వరకు నిర్మాణాత్మకంగా క్రియాశీలంగా పనిచేసిన వాటిని విమర్శిస్తే జనాలు నవ్వుతారు సార్. మీరు రాజశేఖర రెడ్డి లాంటి వాడిని తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఒక దరిద్రాన్ని ఎత్తిమే పెట్టారు. ఏ రకంగా పెట్టారు కూడా చెప్తాను నేను. మీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల్లో రాజకీయ నాయకులు చేసేటప్పుడు దోచుకోవటమే తిట్టమే. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అట్లా ఆయన తయారై బయటకు వచ్చేవాళ్ళు. ఒక్క నిమిషం ఆగండి సార్, చిరంజీవి గారు కూడా వస్తారు అందులో. ఆగండి, ఏం మాట్లాడతారంటే మాట్లాడారో అర్థం కాని పరిస్థితి. మాట్లాడిస్తే మీరు ఆగండి అంటే ఇష్టం మాడితే ఎవరు చూస్తారు కాదు. అది చెప్పారు కదా, చెప్పారు కదా, నీతి వాక్యాలు చెప్పారు కదా, ఎలా మాట్లాడతారు మీరు? కాదండి, చెప్పారు కదా, నీతి వాక్యాలు చెప్పారు కదా, ఎలా మాట్లాడతారు? మర్యాద లేకుండా ఓ గొప్ప మాట్లాడతారు కదా. ఇప్పుడు ఏం మాట్లాడతారు? చిరంజీవి గారు కూడా దోచుకున్నారా? చిరంజీవి గారు కూడా 5-4 సంవత్సరాలు కేంద్ర మంత్రి ఉన్నారు కదా. ఓకే ఓకే, మర్యాద మాట తీరకండి. కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటి మాట్లాడిన వ్యక్తి తులసిరెడ్డి, మిగతా వాళ్ళందరూ భాషా హోదా సోనియా గాంధీ మాటకి. కానీ చిరంజీవి వ్యతిరేకించాడు, నిండు పార్లమెంట్ లో వ్యతిరేకించాడు. అరుణ్ జైట్లీ కొసల్లా ఉంది సార్, చిరంజీవి గారు ప్రభుత్వంలో ఉండి ఈ రకంగా ప్రభుత్వం వ్యతిరేకం ఎట్లా మాట్లాడారు? మీకు మీరు చిరంజీవి గారి నుంచి మాట్లాడే సంస్కారం గౌరవం సంస్కారం మీకు ఉందా? ప్రత్యేక హోదా అంశాన్ని సోనియా గాంధీ పుట్టినరోజు గిఫ్ట్ గా రాష్ట్రాన్ని రాజశేఖర రెడ్డి తీసుకొచ్చి రాజశేఖర వందల సంపద దోచి రాష్ట్ర సంపద దోచి ఆ దోచుకున్న సమయంలో మనం జగన్ రెడ్డి వచ్చి మరి 5 రాష్ట్రాలు రాష్ట్ర భూములు ఒక్క విషయం, ఈ రాజుల రక్తం ఈ రాష్ట్ర భూములకు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని దెబ్బతీసింది. రాజులకి కిరీటం పెట్టి సోనియా గాంధీ ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది. ఓకే, టాపిక్ డైవర్ట్ అవుతుంది. శాంతి ప్రసాద్ ఆవేశం ఉంది, ఇంకా పుట్టిన అంశం ఉన్నది, మేనిఫెస్టోలు ఖచ్చితంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం వినండి వినండి, రాష్ట్ర అభివృద్ధి కోసం మంచి మేనిఫెస్టో పెట్టండి, ప్రజల్ని మెప్పించండి, ఓట్లు వేయించుకోండి, మీరే అధికారం సాధించండి, ఎవరో కాదని లేదు. కానీ రాష్ట్రాన్ని నాశనం చేసే స్కెచ్లు మాత్రం ఎవరు లేదు. థ్యాంక్ యూ సో మచ్ శాంతి ప్రసాద్ గారు, చర్చలు పాలనందుకు థ్యాంక్ యూ అండి. కొయ్య ప్రసాద్ రెడ్డి గారు థ్యాంక్ యూ, పిల్లి మాణిక్యాలరావు గారు థ్యాంక్ యూ, మోహన్ రెడ్డి గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్ సెషన్ 2 99 న్యూస్.